జరుగుతోంది. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు కార్యరూపం దాల్చక ముందే ఎన్నో మలుపులు తిరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెట్రో రైల్ స్థానంలో మోనో రైల్ అయితే బాగుంటుందని అభిప్రాయాలొచ్చాయి. ఇప్పుడు తాజాగా మెట్రో రైల్ ప్రాజెక్టును ఇటు స్టీల్ ప్లాంట్ అటు భోగాపురం వరకు విస్తరించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతితో పాటు విశాఖలోనూ మెట్రో రైల్ తీసుకురావాలని గత ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకొచ్చింది. గాజుబాక నుంచి కొమ్మాది 31 కిలోమీటర్లు, గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్ వరకు దాదాపు 6 కిలోమీటర్లు, తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6 కిలోమీటర్లు, ఈ 3 కారిడార్లలో మెట్రో లైన్ వేయాలని నిర్ణయించింది. మొత్తం 43 కిలోమీటర్లు లైన్కు 8,300 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ బాధ్యతను అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్కు అప్పగించారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు 4,200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన 4,100 కోట్లు ప్రైవేటు సంస్థ సమకూర్చాలని తీర్మానించారు. రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పడిన తర్వాత ముంబైలో ఉన్న మోనో రైల్ వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తే వ్యయం తగ్గుతుందని భావించారు. అయితే దానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం కాకముందే ఇప్పుడు మెట్రో రైల్ అటు గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వరకు, అటు కొమ్మాది నుంచి భోగాపురం వరకు పొడిగించాలన్న ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అలాగైతే ప్రాజెక్టు వ్యయం అమాంతం పెరిగిపోతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇది సాధ్యమా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పొడిగించడం ఇవన్నీ ప్రజెంట్ ఎంతవరకు లాస్ట్ టైం పెట్టారో దాని వరకైనా చేయడం ఎంతో మంచిది. కానీ ఇతను కూడా ఏం చేస్తారంటే ఇతను పక్కన అందరూ సజ్జసార్థం చేసి ఇతన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అందరూ ఇతను సరైన ట్రాక్ లో నడిపించట్లేదు. అందువల్ల ఇతనికి అనుభవం తక్కువ కాబట్టి వాళ్ళు చెప్పిన మాట ఇతను వినేసి ఏదంటే అది చేసేస్తున్నాడు. కానీ మెట్రో రావడం మాత్రం వైజాగ్ మంచిదే. ఇంతవరకు అసలు మెట్రో లేదు, దానికి ఇంకా ఎక్స్టెన్షన్ చెప్తున్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వరకు అని రాశారు, మొన్న రాశారు పేపర్లో. అసలు మెట్రో లేదే ఇంకా అదేంటి? అసలు ఇనిషియేట్ చేస్తే ఆ తర్వాత దాని గురించి ఆలోచించు. ముందు ఇనిషియేట్ చేయమనండి. ఇతను గవర్నమెంట్ లో అవుతుందని నమ్మకం కూడా లేదు మాకు. ఏదైనా సరే ఒక ప్రాతిపదిక పెట్టుకోండి. 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఈ 2-3 సంవత్సరాల్లో మెట్రో రెడీ అవుతుంది అనుకుంటే దానివల్ల మనకి రెవెన్యూ వస్తుంది గవర్నమెంట్కి. మనం దానికి సంబంధించి చేసిన అప్పులను కూడా మనం తీర్చే పరిస్థితిలో మనం ఉంటాం. అంతే తప్పించి సంవత్సరాలు పొడుగునా కూడా ఇటువంటి ప్రాజెక్టులు చేస్తే మటుకు ప్రజలకి ఇబ్బందులే, ప్రభుత్వానికి కూడా భారం పడే అవకాశం ఉంది. మా ఎక్స్టెన్షన్ చేస్తాను యువతల భోగాపురం నుంచి యువతల స్టీల్ ప్లాంట్ వరకు ఎక్స్టెన్షన్ చేస్తా అన్నారు. అసలు ప్రాజెక్టే స్టార్ట్ అవ్వలేదు. ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్టెండ్ చేసుకున్నా దానికి ఎవరైనా ఆశిస్తారు. కానీ ఇలాంటి ఇచ్చేస్తే తర్వాత ఏం ఇంకో 6 నెలలు పోయితే శ్రీకాకుళం అంటారు. ఇప్పుడైనా సరే మెట్రో ప్రాజెక్ట్ స్టెప్ బై స్టెప్ ఇచ్చేయాలని కోరుతున్నాను. మెట్రో లైన్ పొడిగింపు కష్టసాధ్యమే అయినా పొడిగించడం అంటూ జరిగితే చాలా ఉపయోగంగా ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.